దేవుణ్ణి సంఘాన్ని దయోజను ఎంత ప్రేమిస్తాడో తెలుసా నాకు నేను ప్రారంభంలో చర్చికి వెళ్తున్న తులి తిన్న ఒక వాస్తవ సంఘటన విన్నాను ఓ దయోజనుడు ఉన్నాడు ఓ దయోజనుడు ఉన్నాడు చాలా క్రమశిక్షణ కలిగిన మనిషి యథార్థవాది లోక విరోధి అంటారు ముక్కుసూటిగా మాట్లాడితే కొంతమందికి నచ్చదు నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడే నేర్పరిసుమతి అని కొంతమంది అట్లా అట్లా ఉంటే ఇష్టపడతారు కొంతమంది బ్లంట్గా ఉంటారు ముక్కుసూటిగా మాట్లాడతారు ఈయన కొద్దిగా క్రమశిక్షణ కలిగిన మనిషి సంఘానికి ఎప్పుడైనా ఎవరైనా లేటుగా వస్తే గేటు బయట నిలబెడతాడు మందిరానికి లేటుగా వస్తే నిలబెడతాడు బయట ఎందుకంత టైంలో అంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే సిద్ధపడి ఉండాలి నువ్వు ఒక ఎమ్మెల్యేని కలవటానికి వెళ్ళటానికి నీకు టైం ఇస్తే అరగంట లీట్కి వెళ్తావా అరగంట ఉంటావా అరగంట వెళ్ళి ఉంటావు గంట ముందెంటావు వీలైతే ఇంకా పెద్ద అధికార అయితే రెండు గంటల ముందెల్లుంటావు అసలు ముఖ్యమంత్రి అయితే ఒక రోజు ముందే పోయి కూర్చుంటావు ఎందుకు ఎందుకనో మంచిదని అంత పెద్ద ఆయనే బిలిస్తే మనం ఇంకా అంతకన్నా అదృష్టమైన ఒక రోజు ముందే పోయి కూర్చుంటాం అవునా అలాంటప్పుడు ఈ ఎమ్మెల్యే కంటే ఎంపీ కంటే ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి కంటే ఈ భూ రాజులందరికంటే ఈ విశ్వంలో ఉన్న రాజులందరికంటే పైన రాజాది రాజాయన ఆయన సన్నిధిని కనబట్టడానికి మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఎంత భయంగా ఉండాలి ఎంత క్రమశిక్షణగా ఉండాలి శిక్షణకు ఉండాలి ఎంత గడగళ్ళతా ఉండాలి ఎంత అందుబాటులో ఉండాలి ఎంత ముందు ఉండాలి ఏం లెక్కలేని తనవా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఇప్పుడు ఇప్పుడే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి టైముని గుర్తించకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు రాకడ కూడా అంతేగా నువ్వు సిద్ధపాటు లేకుండా నువ్వు రెడీ అయినప్పుడు వస్తాయమ్మని కూర్చుంటాడు ఆయన గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వేదన వచ్చినట్లు నా రాకడ ఉంటుంది ఏ క్షణానో నీకు తెలియదనే మాట చెప్పాడు కదా ముందు ముందుగానే సిద్ధపడి ఉండాలి కదా జాగ్రత్త ఆలస్యంకి వస్తే పనిష్మెంట్ ఇస్తానని అట్లా గేటు బయట నిలబెట్టేవాడు కొంత సమయం నిలబెట్టి ఆ పనిష్మెంట్ టైం అయిపోయిన తర్వాత ముందు అక్కడ నిలబెట్టడం సంగతే ఏమో ఇంతమంది వెనక్కి చూస్తారుగా పరువు మామూలుగా బాదుగా పో అట్లా ఎవరినన్నా నిలబెడితే బాగా గాయపడేవాళ్ళు కానీ మిగిలినవన్నీ బాగుండేసరికి ఈ ఒక్కటేగా మరీ పట్టుకుంటాడు ప్రతిదాన్ని అంతే కానీ అన్ని విషయాలు భక్తి ఆత్మీయత అంతా బాగుంటుంది పోనీ ఎట్ల తిప్పలబడి పోదామని ఎట్లనో పాపం గుండె రాయి చేసుకుని వస్తూ ఉన్నారు వారానికి కొంతమంది బుక్ అవుతుంటారు పాపం రాజీ లేకుండా ఆపేస్తుంటాడు ఇలాంటి దైవ సేవకుడు వాళ్ళందరి దృష్టిలో అంత బాగానే ఉంటుంది కానీ కొంచెం పడద్రం ఏంటిది కొంచెం పడద్రం ఎదుటూరు ఏమనుకుంటారో అనుకోడు ఆయన చెప్పింది ఎన్నాళ్ళు అందరూ కానీ కానీ దొరక్కపోతాడంట ఏడం దొరక్కపోతాడంటావో మనం చెప్పబోతామంటావా అనుకుని కాచుకున్నారు అందరూ సంఘం మొత్తం గాయపడి ఉన్నారు సంఘం మొత్తం నొప్పి బుట్టే ఉన్నారు పాపం అందరినీ అందరినీ ఏదో ఒక వారంలో ఏదో ఒక టైంలో అందరినీ దెబ్బతీశాడు పాపం అందరు నొచ్చుకొని ఉన్నారు ఎక్కడ ఇక్కితే అక్కడ తొక్కాలని తొక్కాలని ఏం చేయాలని కాదు క్లాస్ వీకాలని విమర్శించాలని రోజు ఆయన భార్యాభర్త ఇద్దరే వచ్చారు కూతురు రాల కూతురు లేట్ అయింది అరగంట లేట్ అయింది ఈ కూర్చుని వాళ్ళు అనుకుంటున్నారు అమ్మగారు అయ్యారు ఇద్దరు వచ్చారు అమ్మాయి రాలేదే ఓకే అరగంట లేట్ ఇప్పుడు ఆయన కూతురికి ఏం పనిష్మెంట్ ఇస్తాడో చూద్దామని కాచుకున్నారు గంట అయింది రాలా కూతురు సగం ఆరాధన అయిపోయింది రాలా ఒక్క వారం బ్రేకైనా ఆలస్యమైనా ఉరుకోడు రాకపోయినా పనిష్మెంటే అంత నిర్లక్ష్యమా దేవునికంటే ఎక్కువ ఏంది నీకు ఆరు రోజులు పని చేసుకోమని నేనే చెప్తున్నాక వాక్యంలోంచి ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధి కనీసం ఒక్కడే కూడా నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏం దీవించబడతావు కాబట్టి నువ్వు ఎగ్గొట్టినా నీకు ఉంటుంది పనిష్మెంట్ ఎగ్గొట్టిన పనిష్మెంటే ఆలస్యం వచ్చిన పనిష్మెంటే ఈ బాధలు పడలేక వాళ్ళు కక్షబట్టి ఉన్నారు చివరికి ఆ రోజు ఆయన కూతురే బుక్ అయింది కోటం అంతా అయిపోయింది రాల రాపోయేసరికి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత సంగతి అని గాజుకున్నారు అంత ప్రార్థన అంతా ఫైనల్కి వచ్చేసింది ఆశీర్వాద ప్రార్థన చేశాడు చేసిన తర్వాత అందరినీ గమనించాడు ఎవరు వెళ్ళలా ఎవరు వెళ్ళలా ఎందుకు వెళ్ళలేదంటే కక్ష తీర్చుకోవాలిగా అందరూ సీరియస్గా మొఖాలు పెట్టుకొని కయ్యనలాగా మొఖాలు పెట్టుకొని నిలబడ్డారు మొత్తం ఆయన అందరినీ గమనించాడు ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది మరి మీరు సహజంగా వెళ్తారు కదా ఎందుకని అగారు అంటే కాదులేండి మిమ్మల్ని ఒక మాట అడుగుదామని ఉన్నాము అన్నారు మీరేం అడగాలనుకున్నారో నాకు తెలుసు అన్నాడు తెలుసు నీకెందుకు తెలియదు మా పేణని తీసినట్టు నువ్వు నీకు తెలుసు అనుకున్నారు మా కుమార్తె రాలేదనే కదా మీరు అడగాలనుకుందంటే అవునన్నట్టు ముఖం పెట్టారు అవును అని అప్పుడు ఆయన అన్నాడు ఈ ఈరోజు రావటం కాదు ఇంకెప్పటికీ రాదు అన్నాడు ఇంకెప్పటికీ రాదు గత కొన్ని ఆమె పోయిన ఆదివారం నుంచి ఆదివారం మధ్య ఆరు రోజులుంది ఈ ఈ సోమవారం నుంచి కొంచెం బలహీనతకు గురైంది నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ప్రార్థించాను దేవుని చిత్తమైంది ఈరోజు తెల్లవారుజాము దేవుడు తీసుకున్నాడు తన దగ్గరికి కానీ ఈ సంగతి మీకు తెలిస్తే నా దేవుని సన్నిధిలో జరిగే ఆరాధన మీరు ఆపి ఆ కార్యక్రమం చూడమంటారు అది నాకు ఇష్టం లేదు నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలుసు నా ఏసఐ ఒళ్ళో ఉంది తప్పకుండా ఆయన రెండో రాకళ్ళు నా కూతుర్ని నాకు తీసుకొచ్చి ఇస్తాడు ఇప్పుడు ఇంటికాడ మృతదేహం ఉంది మీరందరూ సహకరిస్తే ఇంటికాడికి వెళ్ళి నా కుమార్తె అంతిమ సంస్కారాన్ని జరిగిద్దాం అని ఆయన మాట్లాడినప్పుడు సంఘం అంతా కూడా నిశ్చేష్లైపోయి ఎలిగి తీయొచ్చి మొత్తం వచ్చిన కాళ్ళ మీద పడ్డారట యా క్షమించ ఏమైందయ్యా ఒక పూట పూట ఆరాధన మీకు మీకొచ్చే ఆశీర్వాదాన్ని ఆయన సన్నిధిలో ఒక్క దినం మీరు గడిపితే వెయ్యి దినాల ఆశీర్వాదం వస్తుంది బిడ్డ మీకు నా బిడ్డ కోసం మీకు వచ్చే ఆ వెయ్యి దినాల ఆశీర్వాదం నేను ఎందుకు పోగొట్టాలి అది నాకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మీకు వచ్చేది మీకు వచ్చింది అని తను మాట్లాడాడు